नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ बुलेटिन मुदगा हेडलाइंस प्रचार में दूसुकु वेल्तुन्ना आदि श्रीनिवास राजनालयंलो कार्तिक मास रद्दी कोनरावपेट मंडलंलो बीजेपी इंटिंटि प्रचार विवाह वेडुकल्लो पाल्गोन्न वेम्लवाड मुनिसिपल चेयरमैन एगो मानेरु नुंडि वेसंगि व्यवसायानिकि सागुनीरु రాజన సేవలో కరీంనగర్ కలెక్టర్ పోతుగల్ రామాలయంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ శివానందం బీజేపీతోనే సామాజిక న్యాయం వికాస్ రావు కొనరావుపేట వివాహ వేడుకలో జెడ్పీ చైర్పర్సన్ పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం ఆది శ్రీనివాస్ పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతూ వేమనవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ చందుర్తి మండలంలో ఆదివారం రోజున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మర్రిగడ్డ గ్రామంలో రేణుక ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో దర్శనాలు చేసుకుని పూజలు నిర్వహించిన అనంతరం మండలంలో ప్రచారం సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. దీనిలో భాగంగా మూడపల్లి, గోసుకులపల్లి, ఆనందపల్లి, మర్రిగడ్డ, దేవుని తండ జలపతి తండ, కట్టలింగంపేట గ్రామ తరలివెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గత 30 సంవత్సరాలుగా ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి కష్ట సుఖాలపై ఎల్లవేళలా స్పందిస్తున్న ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ కార్యకర్తలు అన్నారు. మనందరి హిరణాయకుడు మరి అన్నిటికీ వచ్చి ఈ రోజు మన బుడపల్లికి విచ్చేసినటువంటి అన్నకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అందరి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున అందరి కూడా వేదిక మీద గ్రామ శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ అమూల్యమైన నోటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా గుర్తు చేతు గుర్తు చేతు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నా. చేతు జోడించనమాట. ఆలోచన ఏమంటున్నా, ఓటు వేయడానికి ఎందుకు చేతి గుర్తు కొట్టేయాలి, ఎందుకు అధికార పార్టీలకు ఓటు వేయొద్దనమాట ఆలోచన చేస్తే అంటున్నాడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దీనికి మనం సమానం చెప్పాలి మూడపల్లిలో. కాంగ్రెస్ వస్తే కరెంటు 3 గంటలు ఇస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కరెంటు 3 గంటలు ఇస్తారని దుష్ప్రచారం చేస్తుండ్రు. అసలు కరెంటు మీద పెటెంట్ తక్కువ వరకన్నా ఉందా అంటే ఎవరికి ఉంది తల్లి? కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కేటీఆర్ తండ్రి కేసీఆర్ చంద్రబాబు సంఖలో క్యాబినెట్ మంత్రిగా డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? వ్యవసాయం దండగా అన్నాడు. రాజశేఖర్ గారు అన్నాడు వ్యవసాయం దండగా కాదు పండుగలా చే చూపిస్తా మీ అధికారులకు వచ్చినాక ఉచిత విద్యుత్. కోనరావుపేట మండలం కొలనూరు సహకార సంఘం వైస్ చైర్మన్ కాశవేణి మహేష్, సుజాతతో పాటు సుద్దాల గ్రామ టిఆర్ఎస్ నాయకులు సుంక పరశురాములు, జలజ వివాహ వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. దేశంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తాను గెలుపొందిన వెంటనే కోనరావుపేట మండలంలోని మూలవాగును ఆనుకుని ఉన్న గ్రామాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణాలను పూర్తి స్థాయిలో నిర్మిస్తానని హామీ ఇస్తూ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం రోజున కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి, బాక్సాయిపేట, గోవిందరావు తండ, వట్టిమల్ల, గొల్లపల్లి, కమ్మరిపేట తండ, సేవాలాల్ తండ, అజ్మీరా తండ ప్రాంతాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో వికాసరావు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని, అవసరమైతే దళితుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తమ పార్టీకి మాత్రమే సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని పేర్కొంటూ ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సేవలు అందించిండ్రు. ఖచ్చితంగా
వారి అడుగుజాడలు ఖచ్చితంగా నీతి నిజాయితీతో సేవ చేస్తానని మాటిస్తున్నాను. మరి ప్రస్తుత ఎంపి బండి సంజయ్ గారు కార్యకర్తలలో యోజనలో కొత్త జోష్ నింపిండు. పోయిన ఎలక్షన్ లో దాదాపు పార్లమెంట్ పరిధిలో 74,000 ఓట్లు వచ్చాయి. మరి 74,000 ఓటర్లు ఇంకొకరు ఓటేస్తే ఎక్కువ ఓటేస్తే ప్రత్యర్థుల డిపాజిట్ గల్లంత అవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి మీరందరూ కమలంపు గుర్తుకు ఓటేయాలి. ఈరోజు చూసుకుంటే మరి 9 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అందరికి వస్తలేవు. మరి స్కూల్లే కావచ్చు ఉద్యోగ అవకాశాలు వస్తలేవు. మరి ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య ఎక్కువవుతుంది. మరి తల్లిదండ్రులు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఖాళీ ఉండి మరి మత్తుకు మద్యానికి బానిస అవుతే ఎంత బాధపడతారో మనకి అందరికి తెలిసిన విషయమే. దీని గురించి మరి పేపర్ లీక్ అవుతే కనీసం ఆ సంస్థ పైన దర్యాప్తు కూడా చేసి ఎవరిని సస్పెండ్ కూడా చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా వారు వ్యవహరించారు. ఖచ్చితంగా మరి యువజనుల సమస్య తీరాలంటే నిరుద్యోగుల సమస్య పోవాలంటే ఈ ప్రభుత్వం మారాలి. ఖచ్చితంగా మరి నాకు అవకాశం ఇస్తే ఇదివరకే మరి కొండపేట మండలంలో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం నడిపిస్తున్నాం. అదే కాకుండా మన యువతి యువజనుల కోసం మంచి పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తామని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. పరిశ్రమలు వస్తేనే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వస్తే మన మహిళలకే కావచ్చు ఉద్యోగ నిరుద్యోగులకే కావచ్చు యువతి యువకులకే కావచ్చు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఖచ్చితంగా వాళ్ళు పెడదారి పట్టరు. మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగ కల్పన చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వం మరి నిర్లక్ష్యం చేసింది. నాకు అవకాశం ఇస్తే వీటి గురించి ఆలోచన చేసి ఈ సమస్య తీరుస్తానని నేను మాటిస్తున్నాను. మన పిల్లలు పోయే స్కూళ్ళు కూడా చాలా ముఖ్యం. చాలా స్కూళ్ళల్లో మరి టీచర్ల కొరత ఉంటుంది. టీచర్లు ఉంటే టాయిలెట్లు సక్క ఉండేవి. టాయిలెట్లు టేబుల్లు ఫ్యాన్లు ఈ చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా నేను స్కూళ్ళ పైన మన పిల్లల భవిష్యత్ బాగుంటేనే మన దేశ భవిష్యత్ బాగుంటుందని స్కూళ్ళు కూడా మరి మోడల్ స్కూళ్ళు అని సిరిసిల్లలు ఉన్నాయి. మన కోనరాపేట మండలంలో మన వేములవాడలో మోడల్ స్కూల్స్ లేవు. ఖచ్చితంగా ఒక మోడల్ స్కూల్ కూడా మన కోనరాపేట మండలంలో నేను తీసుకొస్తానని చేస్తా. ఆలయాలు ప్రజల్లో దైవభక్తిని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించి సన్మార్గంలో నడపడానికి మంచి వేదికలు అని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. గ్రామస్తులతో పాటు దాతల సహకారంతో నూతన ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శనాల అనంతరం ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, గీతశంకర్ గ్రామస్తులు ఉన్నారు. గుడి దర్శనం తండ్రి మన శ్రీ రంగారావు గారు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాకతీయ డైనాసిటీ కాకతీయ రాజులు కట్టిన ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దీన్ని డెవలప్ చేసి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందనంటే చెప్పలేము. రామలవారు తర్వాత శివుడి టెంపుల్ అద్భుతంగా ఉంది. ఇక్కడ పూజారులు కూడా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఒక నా యొక్క అదృష్టంగా భావిస్తున్న ఈ గుడిని ఇవాళ దర్శించుకోవటము, రామలవారిని శివుడిని ఇవాళ ఇక్కడ పూజలు బ్లెస్సింగ్స్ చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తాను. అండ్ పోతుగల్ గ్రామస్తులకు ఇది ఒక అద్భుతమైన ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంది ఇది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విలేజర్స్ హియర్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ టెంపుల్ లైక్ దిస్. ఇట్స్ అన్ అసెట్ టు ది విలేజ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఎంతో ప్రశాంతత పొందొచ్చు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా అద్భుతంగా తీసుకునే ప్లేస్ లాగా కనిపిస్తూ ఉంది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ శ్రీ రంగారావు గారు, రమణారావు గారు, తర్వాత మన ఊరి పెద్దలు ఇక్కడ ఈ గుడికి తీసుకొచ్చి నాకు దర్శనం చేయటం చేయించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఐ సిన్సియర్లీ థ్యాంక్ వన్ అండ్ ఆల్. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని ఆదివారం కరీంనగర్ నూతన కలెక్టర్ పమిలా సత్పతి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట ఈవో కృష్ణప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, ఆలయ ఇన్స్పెక్టర్ పవన్ అర్చకులు ఉన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళనకు అనుమానాలకు గురికాకుండా వేసంగి రెండవ విడత వ్యవసాయానికి సిద్ధం కావాలని డిసెంబర్ 15వ తేదీ నుండి ఎగువ మానేరు ద్వారా సాగునీరు విడుదల కాబోతోందని ముస్తాబాద్ ఎంపీపీ జనకమ్మ శరత్రావు తెలిపారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 2వ వారం నుండి ఎగువ మానేరు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మానేరులోకి నీటి విడుదల కానున్నట్లుగా తెలిపారు. వేసవిలో సాగునీటికి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నదాతలు వరి నాట్లను వేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు, అంజురెడ్డి, సురేందరరావు, నరసింహారెడ్డి, సర్వర్ పాషా, మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. మళ్ళీ మనం 20 ఏళ్ళకి ఎంత పోదామా? దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు దయచేసి ఒకటే నమ్మాలి, మన కళ్ళ ముందు కనిపించే దాన్ని నమ్మండి. ఇలా ముస్తాబాద్ చెరువు నిండు వాస్తవం నమ్మండి. రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుంది నమ్మండి. ఇలా వడ్లు బ్రహ్మాండంగా ధాన్య ప్రాసులు కనిపిస్తున్నాయి, వడ్లు రైస్ మిల్లర్లకు ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటున్నాం, అది నమ్మండి. ఇలా మీ బిడ్డ పెళ్ళి అయితే 100,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి, అది నమ్మండి. ఇలా అబద్ధాలు ప్రచారం ఎక్కువ ఉన్నాయి, దయచేసి నమ్మకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు ఉంటేనే నీళ్లు, కేసీఆర్ గారు ఉంటేనే కరెంటు. వాళ్ళు పుస్తకం వస్తే మనం చేసిన పని చేయరు. మళ్ళీ నీళ్ళు రావు, కరెంటు ఉండదు, ఏది ఉండదు, రైతు బంధు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉండదని చెప్తారు, కానీ పక్కన వాళ్ళు ఎక్కడైతే రాజ్యం ఎత్తుడో అక్కడ రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, పెన్షన్ అక్కడ 500 రూపాయలకు ఉంది. ఇలా మనం బ్రహ్మాండంగా మనం ఇలా వికలాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇలా ఆసరా పెన్షన్ 2,000 ఉంది, రేపు 3,000 చేసుకున్నాం, ఏ రాష్ట్రంలో లేదు. కనిపించేది మనకు మనము అనుభవించేది నమ్మండి తప్ప మాటలు నమ్మకండి అని మీకు సవినయంగా కోరుతున్నాం. రైతులు అయితే చాలా సంతోషమే, ఈ ధాన్యం రాసిన చూస్తాము. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇలా మనం రైతు బంధు చూస్తాము, కేసీఆర్ వస్తేనే చెట్లలో నీళ్లు చూస్తాం. దయచేసి గమనించండి, ప్రజలు విజ్ఞులు, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఏది చెడు గమనించుకోండి. మళ్ళీ మనం 20 ఏళ్ళు ఎక్కకపోదామా, నడిచే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోదామా, ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. వేములవాడ పట్టణంలో జరిగిన పలువురు వివాహ వేడుకల కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు హాజరై తాను వధువరును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కోనారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన బీజేపీ అభ్యర్థి వికాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు గొట్టె రామచంద్రం, సీనియర్ నాయకులు గోపాడి సురేందరరావు, జట్టి విజయ్ తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వేలాది కోట్ల కేంద్ర నిధులను రాష్ట్రంలో అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయని, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ అభ్యర్థి వికాసరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాస శోభతో భక్తులు వెలిగించిన దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆదివారం సెలవు దినం కావడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆలయం ఎదుట దీపాలు వెలిగించిన అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వేములవాడ పట్టణంలోని అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు మద్దతుగా కార్యకర్తలు నేతలు మహిళలు విస్తృత ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఆదివారం చక్కపల్లి రోడ్డులో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ ఆది శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నేతలు పుల్కం రాజు పీర్ మహమ్మద్ ఇప్పపూల వినోద్ కనికరపు రాకేష్ గంట్యాల ప్రకాష్ పరశురాం మల్లేశం నేరల శ్రీధర్ దేవయ్య తదితరులున్నారు. విపుల్ చిన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్.